ఉన్నటువంటి ప్రేమ వందనాలు. పిల్లరా, ఈ ఉదయకాల వేళలో దైవ గ్రంథం నుండి మార్కు సువార్త మొదటి అధ్యాయం, మార్కు సువార్త మొదటి అధ్యాయం 29-31 మనం చదువుకుందాం. మార్కు సువార్త మొదటి అధ్యాయం 29-31. వెంటనే వారు సమాజ మందిరంలో నుండి వెళ్ళి యాకోబుతోను యోహానుతోను సీమోను అంద్రియా అను వారి ఇంట ప్రవేశించి సీమోను అత్త జ్వరముతో పడి ఉండగా వెంటనే వారు ఆమెను గుర్చి ఆయనతో చెప్పేది. ఆయన ఆమె దగ్గరకు వచ్చి చెయ్యి పట్టి ఆమెను లేవనెత్తాను, అంతటా జ్వరము ఆమెను వదలను గనుక ఆమె వారికి ఉపకారము చేసాగి. చిన్న మాట మనము ప్రార్థన చేద్దాం. స్తోత్రార్హుడైన మా ప్రియ ప్రభువా, ప్రేమగల దేవ, కరుణా సంపన్నుడా, మీ ఘన నామును బట్టి వందనములు స్తోత్రం చెల్లిస్తూ మీ స్తుతిస్తూ ఉన్నాం. మీరు మాకు అనుగ్రహించినటువంటి గొప్ప రక్షణ స్తోత్రములు. మీరెంతైనా నమ్మదగిన దేవుడవు, అద్వితీయుడవు, అతి కాంక్షణీయుడవు. ఈ యొక్క భయంకరమైనటువంటి పరిస్థితుల్లో మీరు అనుగ్రహిస్తున్న మీ సన్నిధిని బట్టి, ప్రసన్నతను బట్టి, మీరు ఇస్తున్నటువంటి ఆ రమ్యతను బట్టి స్తోత్రములు. హృదయకాల వేళలో దండకుప్పం ద్వారా వివిధ స్థలాల్లో ఉన్నటువంటి మా ప్రియులందరిని బట్టి స్తుతిస్తూ ఉన్నాం. దండకుప్పంలో ఏర్పడిన సంఘం జరుగుతున్న పరిచయను బట్టి మీ దాసులు తిమోతి గారి కొరకు, కుటుంబం కొరకు ప్రార్థిస్తూ ఉన్నాం. హృదయ కాలువలలో ఎవరు ఏ రీతిగా ఇబ్బందుల్లో అవసరం అక్కడలో ఉన్నారు అనుగ్రహించి వాక్యం మీద అందించు వారు మీరు కల్పుడను మరుగుపరచమని, మాకు అవసరమైనటువంటి వర్తమానం మీరు అందించి తదుపరి మీరే మహిమ పొందమని, ఈ దీనిని మరుగుపరచమని యేసు క్రీస్తు ప్రభు నామమున స్తోత్రము చెల్లించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమెన్. సోదరి సోదరులారా, మార్కు సువార్త అనగానే మనకు బాగా నిమిత్తమైనటువంటి సువార్త, తక్కువ అధ్యాయాలు కలిగినటువంటి సువార్త. ఆ ప్రతి వాక్యము కూడా మేము స్థానిక సంఘములో కొంత ధ్యానం చేసి తదుపరి మిగతా వారికి అందించడానికి ప్రభు కృప అనుగ్రహిస్తూ ఉన్నారు. మార్కు సువార్త ఇది పాప పరిహారార్థ బలిని సూచిస్తూ ఉన్న సువార్త. పాప పరిహారార్థ బలి 5 రకాలైనటువంటి అర్పణలో పాప పరిహారార్థ బలి 4వ బలిగా మనం చూడగలుగుతున్నాం. అది లేవియా కాండంలో మనం చూస్తూ ఉన్నాం. మార్కు సువార్త రోమీయులకు వ్రాసినటువంటి మీరు ఆపేదు, ఇక్కడ ఆగిపోతుంది. సరే, క్షమించండి. మార్కు సువార్త అనేది పాప పరిహారార్థ బలి సూచనగా ఉన్నటువంటి సువార్త. ఈ మార్కు సువార్తలు రోమీయులకు వ్రాసినటువంటి సువార్తలలో ఇదొక సువార్త. ఇది ప్రాముఖ్యమైనది. మార్కు సువార్తలో 18 సూచక్రియలు, 4 ఉపమానాలు కనబడుతూ ఉన్నాయి. 18 సూచక్రియలు, 4 ఉపమానాలు మనం ఎక్కువగా గమనిస్తూ ఉన్నాం. మార్కు సువార్తలో దీనుడైనటువంటి సేవకుడుగా మన ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు వారు కనబడుతూ ఉన్నాడు. ఆయన ఒక పరిచారకుడుగా మనం చూస్తూ ఉన్నాం. 10:45 మనుష్య కుమారుడు పరిచారము చేయించుకున్నటకు రాలేదు గాని పరిచారము చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణమును ఇచ్చుటకు వచ్చనని ఈ మాటను మనం చూస్తూ ఉన్నాం. మార్కు సువార్త అంతట్లో కూడా ఇదొక కీవర్డ్స్ గా వ్రాయబడి ఉన్నది. మార్కు సువార్తలో ఆ పోలికగా, ఎద్దు పోలికగా ఒక సేవకుడుగా, ఎద్దు ప్రయాసపడేది, కష్టపడేది, అది పనిచేసేది,
ఎక్కడా కూడా విరామము కలిగేది కూర్చున్నటువంటి సందర్భాలు మనం గమనించాం. ఎద్దు అనేది వర్షమైనా చలైనా ఎండైనా గాలైనా వాటన్నిటినీ తట్టుకొని అది శ్రమపడే శ్రమజీవిగా మనము చూడగలుగుతున్నాం. ఎద్దు అనేది సాధు జంతువు, అది తిరిగి ఆ పోట్లాడడం కానీ ఎదురు తిరగడం కానీ లేనేలేదు. ఈ లక్షణాల్లో మన ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు వారు ఆయన తేటగా కనబడుతూ ఉన్నాడు. అందుకే మార్కు సువార్తలో ఎక్కువగా వెంటనే అనే మాట ఎక్కువ పర్యాయములు మనం గమనించగలుగుతున్నాం. దాదాపుగా 33 సార్లు వెంటనే అనే మాట వ్రాయబడి ఉన్నది. మిగతా 3 సువార్తల్లో ఈ మాటను మనం పెద్దగా గమనించం, కానీ మార్కు సువార్తలో మాత్రం ఆయన వెంటనే ఆయన వెళుతున్నట్టుగా మనం చూస్తున్నాం. మొదటి అధ్యాయంలో మనము గమనించినట్లయితే 12 వచనంలో వెంటనే పరిశుద్ధాత్మ ఆయనను అనే మాట మనం చూస్తూ ఉన్నాం. ఈ మాటలు రిపీటెడ్గా కనబడుతూ ఉన్నాయి. 29 వెంటనే అనే మాట మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి అదే మాట 30 కూడా కనబడుతూ ఉన్నది. కావున ఈ మాట వెంటనే అనే మాటను మనం గమనించినట్లయితే ఆయన ఎక్కడ కూడా ప్రశాంతంగా కూర్చున్న సందర్భాలు లేవు. లేకపోతే విశ్రాంతి తీసుకోవాలని, లేకపోతే తీరిగ్గా ఉండాలని లేనే లేవు. ఆయన సంచరిస్తూ ఉన్నాడు, ఆయన తిరుగుతూ ఉన్నాడు, ఆయన ఎక్కడ కూడా ఒక స్థలములో స్టేబుల్గా ఉన్నట్టుగా మనం గమనించాలి. మార్కు సువార్తలో మన ప్రభువు ఆయన సేవకుడుగా, ఆయన పరిచారకుడుగా, ఆయన పనివాడుగా, ఆయన దీనుడుగా మార్కు తన యొక్క సువార్తలో ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు వారి యొక్క పరిచర్య విధానాన్ని ఏటగా సూచిస్తున్నట్టుగా మనం చూడగలుగుతూ ఉన్నాం. జాన్ మార్కు ప్రారంభంలో పౌలు బర్నబాతో కలిసి వచ్చినటువంటి వాడే, కానీ తర్వాత సేవా విషయంలో కొంత వెనక్కి జారిపోయాడు, మరలా వచ్చాడు. కానీ ఈ యొక్క బర్నబాకు బంధువైనటువంటి జాన్ మార్క్ తిరిగి వచ్చినప్పుడు చేర్చుకొని తీసుకొని వెళ్ళాలని బర్నబా ఆశించాడు. కానీ పౌలు మాత్రం దానికి అంగీకరించిన వాడు కానే కాదు. అయితే వారిద్దరి మధ్య వాగ్వాదానికి కారకుడు జాన్ మార్క్. ఇద్దరు భక్తి పరులు, ఇద్దరు ప్రార్థనా పరులు, ఇద్దరు నాయకులు, ఇద్దరు సేవకుల మధ్య కొన్నిసార్లు కొంతమంది యవనస్తుల ద్వారా ఏర్పడుతున్నటువంటి సమస్య మనం గమనించగలుగుతూ ఉన్నాం. నీవు నేను ఇతరులకు వారి భక్తి జీవితంలో, వారి సేవా జీవితంలో, వారి ఆత్మీయతలో మనము ఆటంకంగా ఉండకుండా ఉండదుముగా. వారి మధ్య విభేదానికి కారకులుగా మనం ఉండకూడదు. సమాధానానికి కారకులుగా ఉండడానికి మనం ప్రయత్నం చేయాలి, కానీ వారిద్దరి మధ్య. అయితే జాన్ మార్క్ను బర్నబా వెంట పెట్టుకొని తీసుకుని వెళ్ళాడు. జాన్ మార్కులో ఉన్న లోపాలు జాన్ మార్క్నకు అర్థమయ్యేటట్టుగా చూపించాడు. చూపించిన తర్వాత జాన్ మార్క్ సరిదిద్దుకున్నాడు, చక్కబడ్డాడు. ఏ జాన్ మార్క్నైతే పౌలు వద్దన్నాడు, అదే జాన్ మార్క్ను తిరిగి చేర్చుకోమని చెప్తున్నాడు. కొలసైలకు రాసిన పత్రికలో ఒక మాట మనం గమనిద్దాం. 4వ అధ్యాయం, అపొస్తలుడైన పౌలు కొలసైలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 10వ వచనం. నాతో కూడా చెరలో ఉన్న అరిస్తార్కును, బర్నబాకు సమీప జ్ఞాతి అయిన మార్కును మీకు వందనములు చెప్పుచున్నారు. ఈ మార్కును గురించి మీరు ఆజ్ఞలు పొందితిరి. ఇతడు మీ యొద్దకు వచ్చిన ఎడల ఇతన్ని చేర్చుకొనుడి వద్దన్నటువంటి పౌలు కొలసై సంఘానికి ఏమని చెప్తున్నాడంటే, ఇతడు మీ యొద్దకు వచ్చిన ఎడల ఇతడిని చేర్చుకొనుడి. పౌలుకు బర్నబాకు సమీప జ్ఞాతి, సొంత బంధువు, వాస్తవానికి మేనమామ అని అంటారు. అయితే అలాగినట్లయితే బంధు ప్రీతిని చూపించిన వాడు కాదు, వెంట పెట్టుకెళ్ళాడు, కానీ తన తప్పు తనకు అర్థమయ్యేటట్టుగా చూపించాడు. కానీ బర్నబా ఎక్కడ కూడా సెల్ఫిష్నెస్గా తను తానుగా కనపరుచుకున్నవాడు కాదు. పౌలు మధ్య వివేదం ఏర్పడినప్పుడు అలనాడు, అపోస్తలుడు నిన్ను చేర్చుకోకపోతే నిన్ను చేర్చుకునేటట్టుగా చేసింది నేనే కదా, కాబట్టి ఈ రోజున నీవు మార్కును చేర్చుకోవా అని అన్నవాడు కానే కాదు. మనమైతే ఖచ్చితంగా అంటాం, నా ద్వారా రక్షించబడ్డాం, నా ద్వారా నువ్వు మేలు పొందావు, నా ద్వారా నువ్వు లబ్ధి పొందావు, నా ద్వారా సంఘములకు వచ్చావు, నా ద్వారా నీది వచ్చావు, అయితే ఈ విషయంలో నువ్వు అడ్జస్ట్ కావా అన్నట్టుగా వాదోపవాదాలకు దిగుతాం.
కానీ ఎక్కడ కూడా బర్నబా అలా ఉపయోగించిన వాడు కానే కాదు. బంధు ప్రీతి అనేది సంఘాలలో పనికిరాదు. వారసత్వాలు సంఘాలలో నష్టాన్ని కలిగిస్తాయి. బంధు ప్రీతి సంఘాలలో నష్టాన్ని కలిగిస్తుంది. ఆత్మీయుడైతే, భక్తిపరుడైతే, ప్రార్థనాపరుడైతే అది స్వభావు గాని, కానీ ఎలా పడితే అలాగా ప్రవర్తించినట్లయితే, వారిని చేర్చుకోవడానికి ఇష్టపడినట్లయితే నష్టం ఉన్నది. జాన్ మార్క్ సరిదిద్దుకున్నాడు, చక్కబడ్డాడు, తిరిగి కలుసుకున్నాడు. పౌలు చివరి పత్రిక రాస్తూ తిమోతికి రాసినటువంటి 2వ పత్రిక 4వ అధ్యాయంలో 11వ వచనంలో తిమోతితో అంటున్నాడు, లూకా మాత్రమే నా యుద్ధ ఉన్నాడు, మార్కును వెంట పెట్టుకొని రమ్ము, అతడు పరిచారం నిమిత్తం నాకు ప్రయోజనకరమైన వాడు. ఒకప్పుడు నిష్ప్రయోజనకరమైన వాడే, కానీ తిమోతి ఇప్పుడు నాకు ప్రయోజనకరమైన వాడు. ఒకప్పుడు ప్రయోజనము లేదు అన్న పౌలు అదే జాన్ మార్కును ప్రయోజనకరుడు అని చెప్తున్నాడు. ఈ మాట నిన్ను గురించి, నన్ను గురించి చెప్పగలరా? మన గురించి ఇతరులు ఎవరైనా అలా అనగలరా? ఈ సహోదరుడు ప్రయోజనకరమైన వాడు కాడు అని ఏ నోరైతే పలికిందో నీ గురించి, నా గురించి, అదే నోరు ఈ సహోదరుడు ప్రయోజనకరమైన వాడు, ఈ యొక్క సహోదరుడు మేలుకరమైన వాడు, ఈ సహోదరుడు సంఘానికి క్షేమకరమైన వాడు అని చెప్పగలరా? అలా అయినట్లయితే జాన్ మార్క్ పౌలు యొక్క చివరి దినాల్లో తనతో ఉండాలని జాన్ మార్క్ విషయమై ఎంతగానో ఇష్టపడ్డాడు. తిమోతి, తిమోతి, నాకు పరిచర్య నిమిత్తమై ప్రయోజనకరమైన పరిచర్యలో పనికిరాదన్నవాడు, పరిచర్య చేయలేనన్నవాడు, పరిచర్య చేతకాదనే అనేటువంటి పౌలు ఇప్పుడు అదే పౌలు చెప్తున్నాడు. కాబట్టి జాన్ మార్కులో ఎంత మార్పు కనబడింది. జాన్ మార్పు పూర్తిగా ప్రభు వైపు తిరిగాడు. ఆ యొక్క పరిచర్య నిమిత్తమై పౌలు ఎక్కడున్నా అక్కడ ఉంటూ వచ్చాడు. పౌలుతో సహకారిగా ఉన్నాడు, తోడ్పడ్డాడు, పరిచర్య విధానాలను ఎంతగానో ప్రయాసపడ్డాడు. ఈ పరిచర్య విలువ నాకు ప్రారంభంలో తెలియకపోయింది, ఇంత ప్రాముఖ్యమైందా అన్న సంగతి నాకు అర్థం కాలేదు. కానీ ఆ పరిచర్య విలువ అర్థమైన తర్వాత, ఆ ప్రాముఖ్యత తెలిసిన తర్వాత ఆ యొక్క పరిచర్యను వదిలిపెట్టినవాడు కానే కాదు. కష్టాలున్నా, నిట్టూర్పులున్నా, బాధలున్నా, కన్నీరు ఉన్నా, అవమానాలున్నా, హేళన ఉన్నా ఆ పరిచర్యను ఎంతగానో ప్రేమించాడు జాన్ మార్క్. అందుకే పరిచర్యను ప్రేమించి ఒక పరిచారకుడిగా ఉండి దేవుని యొక్క సేవలో కష్టము తెలిసినటువంటి వాడు మార్కు సువార్తను రాయడానికి ప్రభు ఉపయోగించాడు. దేవునికి స్తోత్రం. పరిచర్య విధానాలు అర్థమైన వ్యక్తి పరిచర్య గురించి చెప్పగలడు. పరిచర్య విషయం అర్థం కాని వ్యక్తి పరిచర్య విషయం చెప్పలేడు. దాన్ని అనుభవపూర్వకంగా ఎరిగిన వాడై మార్కు సువార్తలో ఆయన యొక్క పరిచర్యను వివరిస్తున్నాడు. ఆయన యొక్క పరిచర్యను, ఆయన యొక్క సేవను, ఆయన సంచరించిన గ్రామాలు, పట్టణాలు, నదీతీర ప్రాంతాలు ఆ వివరాలు తేటగా అందిస్తున్నాడు. మార్కు సువార్తలో కపెర్నహూములో జరిగిన విషయం మనము 1వ అధ్యాయంలో 3వ వచనాలు మనం చదువుకున్నాం. 29, 30, 31 వచనం. వాస్తవానికి ఆయన జన్మించిన స్థలం బెతల్హేము, మనకు విదితమే. ఆయన సేవ జరిగించింది నజరేతు, కానీ ఆయన పెరిగింది నజరేతు, ఆయన సేవ జరిగించిన స్థలం కపెర్నహూం. కపెర్నహూమును ఆయన ఏమన్నాడంటే మార్కు మత్తయి సువార్త 9వ అధ్యాయం 1వ వచనం, మత్తయి సువార్త 9:1. తరువాత ఆయన దోనియేకి సముద్రము దాటి తన పట్టణములో ప్రవేశింపగా, కపెర్నహూము తన పట్టణము అని వ్రాయబడి ఉన్నది. కపెర్నహూములో సేవ జరిగించాడు. కపెర్నహూములో అనేకమైన అద్భుత కార్యాలు ఆయన జరిగించిన విధానం 4వ సువార్తలో మనం చూస్తున్నాం. ఆయన జన్మించింది బెత్లెహేములో, ఆయన పెరిగింది నజరేతులో, ఆయన సేవ జరిగించింది కపెర్నహూములో, చివరి దినాల్లో ఎక్కువగా పరిచర్య జరిగించింది బేతనియలో. ఈ 4 అనుభవాలు ఉన్నాయి. బెత్లెహేములో ప్రభు యొక్క అనుభవం, నజరేతులో ప్రభు యొక్క అనుభవాలు, నజరేతులో ఉన్న యేసుక్రీస్తు ప్రభువును చూడగలం, కపెర్నహూములో మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తును చూడగలం, బేతనియలో ప్రభు అయిన యేసుక్రీస్తు. ఈ 4 విషయాలను మనము అంటే మనం గమనించగలం. అయితే కపెర్నహూమును కేంద్రముగా చేసుకొని
ఆయన సేవ జరిగించాడు. కపెర్నహూమ్ తన పట్టణం, కపెర్నహూములో ఎన్నో కార్యాలు జరిగించాడు, కానీ కపెర్నహూమ్ ఆయన ఎందు విశ్వాసం ఉంచింది కాదు. పక్షవాత రోజు బాగుపడింది కపెర్నహూములో, అపవిత్రాత్మ పట్టినవాడు బాగుపడింది కపెర్నహూములో, సీమోను అత్తర స్వస్థత పొందింది కపెర్నహూములో, కుష్ఠరోగి ఆ యొక్క కుష్ఠరోగం నుండి విడుదల పొందింది ఆ ప్రాంతంలోనే మనం చూడగలుగుతున్నాం. కపెర్నహూమును కేంద్రముగా ఆయన చేసుకున్నాడు. కపెర్నహూము ఆయన బెత్లెహేములో యెరూషలేము దగ్గర ఆయన ఉన్నాడు, అది యూదయా ప్రాంతం. అక్కడ ఆయన జన్మించాడు. నజరేతులో ఆయన పెరిగిన విధానం మనం తేటగా గమనించగలుగుతున్నాం. అది సమరయకు గలిలయకు గలిలయ బార్డర్గా నజరేతు ఉన్నది. ఆయన ఎక్కువగా సేవ జరిగించింది గలిలయలో కపెర్నహూము అనే మాట మనం చూస్తూ ఉన్నాం. ఈ విధంగా గలిలయ ప్రాంతంలో ఆయన సేవా వివరాలు ఎక్కువగా వ్రాయబడి ఉన్నాయి. కపెర్నహూము ఆయన ఎందు విశ్వాసం ఉంచాడు, అందుకే అన్నాడు, కపెర్నహూమా కపెర్నహూమా, నీలో జరిగిన అద్భుత కార్యాలు సదమ గుమ్మరాలో జరిగినట్లయితే వారెప్పుడో మారు మనసు పొందేవారు అని అన్నాడు. అవకాశం ఇచ్చాడు, ఆ తలాంతు ఇచ్చాడు, వనరులు ఇచ్చాడు, వసతులు ఇచ్చాడు, కావలసినటువంటి సమయం ఇచ్చాడు, కానీ కపెర్నహూము ఆయన ఎందు విశ్వాసం ఉంచింది కా. ద్వితీయోపదేశకాండం మొదటి అధ్యాయం ఒక మాట ఈ సందర్భంగా జ్ఞాపకం చేస్తున్నాం. ద్వితీయోపదేశకాండం మొదటి అధ్యాయంలో ఒక మాట మనం చూద్దాం. 33వ వచనం, రాత్రి అగ్నిలోను పగలు మేఘములోను మీకు ముందర నడిచిన మీ దేవుడైన యెహోవా యందు మీరు విశ్వాసముంచలేదు. ఇశ్రాయేలట మేఘ స్తంభాన్ని అనుభవించారు, అగ్ని స్తంభాన్ని అనుభవించారు, పూరిళ్ళను తిన్నారు, మన్నాను తిన్నారు, కావలసిన సమృద్ధిని అంతా తీసుకున్నారు, కానీ ఒక విచారకరమైన మాట, మీ దేవుడైన యెహోవా యందు మీరు విశ్వాసముంచలేదు. చాలా మందికి ఆయన ఇచ్చేవి కావాలి కానీ ఆయన అక్కరలేదు. ఆయన ఇచ్చేవి కావాలి, ఆయన ఇచ్చే గాలి కావాలి, ఆయన ఇచ్చే వసతులు కావాలి, కానీ ఆయన అక్కరలేదు. ఇదంత విచారకరమైన సంగతి. కపెర్నహూములో ఆయన అద్భుతాలు చేయాలి, ఆశ్చర్య కార్యాలు చేయాలి, కపెర్నహూములకు మేలు జరగాలి, కానీ కపెర్నహూము మాత్రం ఆయన విశ్వాసం ఉంచినది కా. సోదర సోదరి మీటింగ్ లో కూర్చున్నవారు ఆయన ద్వారా మేలు పొందుతున్నామా, ఆయన ద్వారా లబ్ధి పొందుతున్నామా, ఆయన ద్వారా గాలి, ఆయన ద్వారా వాతావరణమా, ఆయన ద్వారా మనకు కావలసినటువంటి వనరుల సమకూర్చబడుతున్నాయా? కానీ ఆయనకి ఇవ్వాల్సిన ప్రయారిటీ, ఆయనకి ఇవ్వాల్సిన ప్రాధాన్యత, ఆయనకి ఇవ్వాల్సిన ప్రాముఖ్యత మనం ఇవ్వట్లేదు. చాలా మంది ప్రభువును వాడుకుంటున్నారు కానీ ప్రభువు చేత వాడబడే స్థితికి రావట్లేదు. సోదరుడా సోదరి, ప్రభువును వాడుకుంటున్నారు, రోగాలకు వాడుకుంటున్నారు, అనారోగ్యతకు వాడుకుంటున్నారు, అవసరాలకు వాడుకుంటున్నారు, కానీ ప్రభువు చేత వాడబడేటట్టుగా లేదు. కపెర్నహూము దేవుని ద్వారా మహిమ పొందడానికి ఏ మాత్రము ఇష్టము చూపించింది కాదు, ప్రభువును వాడుకున్నది కపెర్నహూము. సోదరుడా సోదరి మీటింగ్ లో కూర్చున్నవారు, ప్రభువును వాడుకుంటున్నామా, ప్రభు చేత వాడబడుతున్నామా, ఈ మాటను మనం గమనిద్దాం. అలాగైనట్లయితే ఒక 4 మాటలు చెప్పి నేను అవుట్లైన్ స్టడీగా నేను ముగిస్తాను. మార్కు సువార్త మొదటి అధ్యాయంలో 29-31 వరకు ఆయన సమాజ మందిరంలోకి వెళ్ళాడు. యాకోబుతో యోహానుతోనూ కలిసి సీమోను అంద్రియాను వారికి ప్రవేశించాడు. అక్కడికి రాగా సీమోను అత్త జ్వరముతో పడి ఉండగా ఆ ఇంటికి అత్త జ్వరముతో పడి ఉండగా వెంటనే వారు ఆమెను గురించి ఆయనతో చెప్పారు. సీమోను ఇంటికి ఆ అత్త ఇంటికి రాగానే
వాతావరణం అంత క్షేమకరంగా లేదు, అంత మేలుకరంగా లేదు, అంత తృప్తికరంగా లేదు. ఇంట్లో సహోదరి క్షేమంగా ఉంటే ఇంటిలో పాట అంతా క్షేమంగా ఉంటుంది. ఇంటిలో సహోదరి డీలా పడితే, ఒకవేళ కంగారు పడితే, ఆమె అనారోగ్యంగా ఉంటే ఆ ఇల్లు అంతా తృప్తికరంగా ఆనందకరంగా ఉండనే ఉండదు. అందుకొరకే ఈ భాగములో ఆ ఇంటికి రాగానే సీమోను అత్త జ్వరముతో పడి ఉండగా, ఆ జ్వర పీడితురాలుగా సీమోను అత్త ఉన్నది, వారిలో తృప్తికరము లేదు. అయితే ఆయన ఆ ఇంటికి రాగానే వారు ఏం చేస్తున్నారు, వెంటనే వారు ఆమెను గురించి ఆయనతో చెప్పారు. పరిస్థితులు వేరుగా ఉన్నాయి, పరిస్థితులు రకరకాలుగా ఉన్నాయి. క్షోభ ఉన్నది, కన్నీరు ఉన్నది, బాధ ఉన్నది, వేదన ఉన్నది, ఈ దినాల్లో దుఃఖపూరితమైనటువంటి స్థితులు ఉన్నాయి. అయితే వారేం చేస్తున్నారు, ఆమెను గురించి 10 మందికి చెప్పిన వారు కాదు, కానీ ఇక్కడ ఒక మాట మనం చూస్తున్నాం, వారు ఆమెను గురించి ఆయనతో చెప్పారు. ఈ మాట ఎంత విశిష్టమైన మాట సోదరుడా సోదరి. ఒకటి, వారు విన్నపము లేదా ప్రార్థన వారు చేస్తారు. ఈ మాట వారు ఆమెను గురించి ఆయనతో చెప్పారు. ఆమెను గురించి ఆయనతో చెప్పడం, అలాగైతే ఆమె కండిషన్, ఆమె పరిస్థితి 10 మందికి చెప్పిన వారు కాదు. ఆమె సీమోను అత్త జ్వరంతో పడి ఉండగా ఆమె పడిపోయిందని 10 మందికి చెప్పడం కాదు. ఆమె అవమానంగా ఉందని 10 మందికి చెప్పడం కాదు. ఆమె దుఃఖముతో ఉందని 10 మందికి చెప్పడం కాదు. చెప్పవలసిన ప్రభువుతో చెప్పాలి. చాలాసార్లు మనం అందరితో చెప్తాం, ప్రభుతో చెప్పలేము. ఇది నాలో చాలా మంది ప్రార్థన చేస్తున్నారు, అనగా సహోదరుడి యొక్క పరిస్థితి ప్రభుతో చెప్పడం, సహోదరి పరిస్థితి ప్రభుతో చెప్పడం. అలాగినట్లయితే వారి విన్నపము, వారి ప్రార్థన మనం చూస్తాం. ఒకటి, ప్రార్థన. ఈ మాట వారు ఆమెను గురించి ఆయనతో చెప్పారు. ఆయనతో చెప్పి వారు వీరితో కాదు. మరొక మాట మనం చూద్దాం, మార్కు సువార్త 5:33. 5:33, అప్పుడు ఆ స్త్రీ తనకు జరిగినది ఎరిగి భయపడి వణకుచు వచ్చి ఆయన ఎదుట సాగిలపడి తన సంగతి అంతయు ఆయనతో చెప్పింది. ఆ స్త్రీ తన సంగతి వైద్యులతో చెప్పిందా, బంధువులతో చెప్పిందా, ఊరి వారితో చెప్పిందా? కానీ ఎవరి వల్ల కాలేదు. కానీ ఒకనొక దినమున 33 తన సంగతి ఆయనతో చెప్తుంది. సోదరుడా సోదరి, హృదయ కాలువలో మనం కృంగిపోనక్కరలేదు. మన సంగతి వినే ప్రభు ఉన్నాడు, మనను అర్థం చేసుకునే ప్రభు ఉన్నాడు. మన సంగతి వినేవారు కొన్నిసార్లు నా గోడు వినేవాళ్ళు ఎవరు లేరు. సంఘంలో సేవకులు వినట్లేదు, పెద్దలు వినట్లేదు, సభ్యులు వినట్లేదు, భర్త వినట్లేదు, భార్య వినట్లేదు అని చెప్పేవారు ఉన్నారు. కానీ ఎవరు విన్నా వినకపోయినా మన సంగతి ఆయనతో చెప్తే చాలు. ఆ రోజున ఆ స్త్రీ తన సంగతి ప్రభుతో చెప్తుంది, తన సంగతి ఊరివారితో చెప్పింది, 10 మందితో చెప్పింది, వైద్యులతో చెప్పింది. కానీ ఎవరు తన సంగతి విషయమై పట్టించుకున్న వారు కాదు. డబ్బు పోయింది, జబ్బు పోలేదు, అంతా వేయపరచబడింది. కానీ ఒకనొక దినమున ప్రభుతో చెప్తుంది. వినేవాడు ఉన్నాడు, ఆలకించేవాడు ఉన్నాడు, బరపెడితే అంగీకరించేవాడు ఉన్నాడు, సమాధానం ఇచ్చేవాడు ఉన్నాడు, ఓపిక కలిగిన వాడు ఉన్నాడు. మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు మన సంగతి వింటాడు. సోదరుడా సోదరి, మన సంగతి వినేవాడు ఉన్నాడు, మనను అర్థం చేసుకున్న ప్రభు ఉన్నాడు. ప్రియులారా, యూదే కాలంలో మన సంగతి ప్రభుతో చెప్దాం, మన సంగతి ప్రభు సన్నిధికి వద్దాం, మన సంగతి ప్రభుతో తెలియపరుద్దాం. అలాగైతే తన సంగతి అంతా ఆయనతో చెప్పు. మొదటి అధ్యాయం 40 ఒక కుష్ఠరోగి ఆయన ఎద్దకు వచ్చి ఆయన ఎదుట మోకాళ్ళుని, నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చేయగలవని ఆయనతో చెప్పి, ఆయనతో చెప్తున్నాడు. 10:51 మార్కు సువార్త 10:51 మనం చూద్దాం. యేసు, నేను నీకేమి చేయగోరుచున్నావని వాడిని అడుగగా ఆ గుడ్డివాడు, బోధకుడా నాకు దృష్టి కలుగజేయమని ఆయనతో అనేను. దృష్టి కలుగజేయమని
ఎవరైతే తనకు డబ్బులు వేశారో వారిని అడగలేదు. తన దగ్గరికి ఎంతో మంది వచ్చి పోయారు, డబ్బులు వేశారు, ఆర్థికంగా ఉపయోగపడ్డారు, వారితో చెప్పలేదు. కానీ ఆయనతో చెప్తున్నాడు, ఆయన మాత్రమే క్యాపబుల్, ఆయన మాత్రమే పరిష్కరిస్తాడు, ఆయన మాత్రమే పరిహరించగలడు. ఆ సమస్యను ప్రభు దగ్గరికి తీసుకెళ్ళాలి, ప్రభు దృష్టికి తీసుకెళ్ళాలి, ప్రభువుకు అందిస్తే చాలు, ఆయన సులువుగా సాల్వ్ చేస్తాడు, పరిష్కరిస్తాడు. అదైతే ఆమెను గురించి ఆయనతో చెప్పి ఒకటి వారు విన్నవిస్తున్నారు. విశ్వాసి ప్రభుతో మాట్లాడడం నేర్చుకోవడం, ప్రభుతో చెప్పడం, వారితో కన్నా, బంధువులతో కన్నా, వారి వీరితో కన్నా మన ప్రభుతో చెప్పడం. సమస్య చిన్నదా, ప్రభుతోనే చెప్పాం. అలనాడు మారా జలముల దగ్గర ఇశ్రాయేలు సనిగి ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడినప్పుడు అలనాడు మోషే ఏం చేస్తున్నాడు, ఆ సంగతి ప్రభుకు మరపడదు. అలాగైతే ప్రజలు మోషేకు వైపు తిరిగితే మోషే ప్రభు వైపు తిరుగుతున్నాడు. టర్న్ టు ద లార్డ్, దేవుని వైపు తిరగడం, ఆయన వైపు తిరిగితే చాలు, అర్థం చేసుకున్న ప్రభు ఉన్నాడు, తేలికైపోద్ది, సులువైపోద్ది, పరిష్కారం చాలా సులువు. సోదరా సోదరి, యువదే కాలంలో ప్రభుతో మన కమ్యూనికేషన్, ప్రభుతో మన యొక్క సత్సంబంధం పెంచుకోవడం, మొబైల్స్ పెంచుకున్నాం వాస్తవమే. ఉదయం కాగానే చాటింగ్, ఉదయం కాగానే ఏదో ఒకటి వార్త మనము అందిస్తూనే ఉంటాం. కానీ మొబైల్తో ఉన్నటువంటి ఆ యొక్క ఫ్రీక్వెన్సీ ప్రభుతో ఉన్నదా? ప్రభుతో గడపగలుగుతున్నామా? ప్రభు సన్నిధానంలో మనం విన్నవించగలుగుతున్నామా? ప్రభు సన్నిధిలో మనం మొరపెట్టగలుగుతున్నామా? అలాగినట్లయితే వారు ఒకటి ప్రార్థన చేస్తుంది, కమ్యూనికేషన్ విత్ గాడ్, దేవునితో వారు సంబంధము కలిగి ఉన్నారు. రెండవది అక్కడ మనం చూసినట్లయితే వారు ఆమెను గురించి ఆయనతో చెప్పి ఆయన ఆమె దగ్గరకు వచ్చి అన్నారు. రెండవది వచ్చిన ప్రభు, లేదంటే ప్రభు యొక్క ప్రవేశం. ఒకటి ప్రార్థన విన్నపము, రెండవది ఆయన వస్తున్నాడు, అది ప్రవేశం. ఇక్కడ ఒక మాట ఉంది, ఆమె దగ్గరకు వచ్చి. ఈ దినాల్లో ఉన్నటువంటి సమస్య ఏంటంటే దగ్గరకు రావడం, ఇదే సమస్య. దూరంగా ఉండాలి, భార్యకు దూరంగా, భర్తకు దూరంగా, పిల్లలకు దూరంగా, ఎవరికైనా ఏది వచ్చిందంటే దూరం దూరంగా. దేవునికి స్తోత్రం, ఫస్ట్ వేలో చాలా మంది దగ్గరకు రాలేదు, ఈ సెకండ్ వేలో ఇయర్లో మాత్రం 10 మంది దగ్గరకు వచ్చారు, 10 మంది దగ్గరకు వచ్చి పరిచర్య చేస్తున్నారు, దేవునికి స్తోత్రం. కొన్నిసార్లు సమాధి చేయాలంటే దగ్గరకు వచ్చేవాళ్ళు లేరు, కొన్నిసార్లు నీళ్ళు ఇచ్చేవారు లేరు, సహాయం చేసేవారు లేరు, దగ్గరకు వచ్చేవాళ్ళు లేరు. కానీ ఆయన ఏం చేస్తున్నాడు, ఆమె దగ్గరకు వచ్చాడు. జ్వరముతో ఉన్న ఆమె దగ్గరకు ఈయనే వస్తున్నాడు. ఆమెను తన దగ్గరికి దమ్మని చెప్పడం కాదు, ఈ ప్రభు ఎటువంటి వాడంటే ఆమె దగ్గరకు వెళ్తున్నాడు. జ్వరము అనేది జబ్బు కాదు, జ్వరము అనేది లోపలున్న బలహీనతను బయటపెట్టడానికి ఒక ఇండికేటర్ మాత్రమే, అది సూచన. ఫలాని లోపం ఉన్నది అని తెలపాలంటే ఖచ్చితంగా జ్వరం రావాలి. జ్వరమే రాకపోతే మన లోపలున్న బలహీనత మనకు అర్థం కాదు. అయితే ఆ జ్వరమే ప్రతిదానికి ఇండికేటర్. ఆ జ్వరం వచ్చింది, జ్వరపీడితుగా ఉంది, ఆమె దగ్గరకు ఆయన వెళుతున్నాడు. ఆయన దూరంగా వెళ్ళేవాడు కాదు, ఆయన దగ్గరకు వచ్చేవాడు. అపోస్తుల కార్యం 17వ అధ్యాయం, అపోస్తుల కార్యములు 17వ అధ్యాయం 27వ వచనములో చివరి భాగం ఉన్నాడు, ఆయన మనలో ఎవనికి దూరముగా ఉండేవాడు కాడు. ఆయన మనలో ఎవనికి దూరముగా ఉండేవాడు కాదు. సోదరుడా సోదరి, ఆయన దగ్గరకు వస్తాడు. నీ పరిస్థితులు ఎలా ఉన్నా ఆయన దగ్గరకు వస్తాడు. ఏమంటే ఆ దినాల్లో కరోనా కాదు కాబట్టి ఆయన దగ్గరకు వచ్చాడు అని అనుకోవచ్చు, కానీ ఏ పరిస్థితి అయినా సరే వాటన్నిటి మీద, రోగాలన్నిటి మీద ఆయన అధికారి. స్వస్థ పరిచేది ఆయనే, గాయము చేసేది ఆయనే, గాయము కట్టేది ఆయనే, బ్రతికించేది ఆయనే, చంపేది ఆయనే, అన్నిటి మీద సార్వభౌమత్వం అధికారం ఆయనకున్నది. కాబట్టి ఆయన దగ్గరకు వెళ్తున్నాడు. ఆమె దగ్గరకు వచ్చిన ప్రభు
లూకాసువార్త 7:6 చెప్పాడు. ఆయన ఇంటి దగ్గరకు వచ్చాడు. లూకాసువార్త 7:13 చదువుదాం. లూకాసువార్త 7:13 మనం చూసినట్లయితే 7:13 గమనిస్తే, ప్రభు ఆమెను చూచి ఆమె యందు కనికరపడి ఏడవద్దని ఆమెతో చెప్పి దగ్గరకు వచ్చి పాడెను ముట్టాడు. పాడె దగ్గరకు వచ్చాడు. పాడె దగ్గరకు వచ్చాడు. ఆ చనిపోయి మోసుకొని పోబడుతున్నటువంటి ఆ చిన్నవాడి దగ్గరకు ఆయన వచ్చాడు. ఆయన దూరంగా వెళ్ళేవాడు కాదు. కొన్నిసార్లు చనిపోయి ఎవరైనా ఎదురొస్తే దూరంగా పరిగెట్టే వాళ్ళు ఉంటారు, దగ్గరకు రారు. పూర్మామిలో నాన్న సేవ చేస్తున్నప్పుడు నా స్నేహితుడు ఒక అతను ఉన్నాడు. నేను ఇద్దరం కలిసి రోడ్డు మీద వెళ్తున్నా. వెళ్తూ ఉండగా ఒక చనిపోయిన వారు ఒక వ్యక్తిని మోసుకొని తీసుకొని వస్తున్నాడు. నాతో ఉన్నవాడు ఉన్నట్టుండి పరిగెట్టాడు. వాడు రిటైల్లోడు వెళ్ళాడు. వాడు ఎందుకు పరిగెట్టాడు నాకు అర్థం కాదు. కాసేపుడికి వచ్చాడు. కాసేపుడికి వచ్చాడు. ఎలా నువ్వు ఎందుకు పరిగెత్తేవారు అని అంటే, వాడు అంటాడు, మా అమ్మ అన్నది ఎదురుగా కానీ ఏదైనా శవం వస్తే నువ్వు ఎదురుగా పోకూడదురా, అందుకే పక్కకి వెళ్ళాలి అని. నేను నువ్వు ఎప్పుడు సావవా, నువ్వెందుకు అలా పరిగెత్తావు, పరిగెత్తున్నాడు మామూలు పరిగెత్తరా, చాలా చించుకొని పరిగెత్తాడు. పరిగెత్తి పరిగెత్తి ఆ రాళ్ల కుప్ప మీద పడ్డాడు. ముక్కు మొహం అంతా దొక్కుపోయింది. వృధాగా పరిగెత్తాడు. చాలాసార్లు మన మీదో చనిపోమని, అందువల్ల ఎవరు చనిపోయిన వాళ్ళు ఎదురొస్తే మనం ఎదురుపోవడానికి ఇష్టపడరు. కానీ ఈయన ఏం చేస్తున్నాడు, ఎదురుగా వెళ్ళాడు, పాడను ముడుతున్నాడు. పాడ దగ్గరకు వచ్చాడు, ఆమె దగ్గరకు వచ్చాడు, ఇంటి దగ్గరకు వచ్చాడు. లూకాసువార్త 24:15 ఆయన తానే దగ్గరకు వచ్చి, సోదరుడా సోదరి, ఆయన తానే దగ్గరకు వచ్చి, యోహానసువార్త 6:19 దోనె దగ్గరకు ఆయన వస్తున్నాడు. ఆయన దగ్గరకు వచ్చేవాడు, ఆయన దూరంగా వెళ్ళేవాడు కాదు. సమస్య ఉంటే దూరంగా వెళ్ళేవారు ఉన్నారు, బాధ వస్తే దూరంగా వెళ్ళేవారు ఉన్నారు, వారికి ఎవరికైనా ఆర్థిక పరమైన సహాయం చేయాలంటే దూరంగా వెళ్ళేవారు ఉన్నారు, తప్పించుకున్న వాళ్ళు ఉన్నారు. చాలాసార్లు ఇలాగా ఉన్నది. కానీ ఆ ప్రభు ఎటువంటి వాడంటే దగ్గరకు వస్తుంది. ఆయన పరలోకము నుండి లోకానికి దిగి వచ్చాడు. నశించిన దానిని వెదకి రక్షించుటకు మనుష్య కుమారుడు వచ్చాను. లూకాసువార్త 19:10 చెప్పాడు. తిమోతి రాసిన మొదటి పత్రిక 1:15 అన్నాడు, పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చాను అని అన్నాడు. వచ్చాను అంటే మరొక స్థలములో నుండి వచ్చా. ఆయన దిగి వచ్చాడు, దగ్గరకు వచ్చాడు, సమీపానికి వచ్చాడు, అందుబాటులోనికి వచ్చాడు. నీకు నాకు మనల్ని అర్థం చేసుకున్నవాడు ఆయనే. మనకు దగ్గరగా వచ్చి మన విషయాలన్నిటినీ తెలుసుకున్నవాడు ఆయనే. అతీతంగా ఉన్నవాడు కాదు, దూరంగా ఉన్నవాడు కాదు. సోదరుడా సోదరి, ఆమె దగ్గరకు ఆయన వస్తుంది. ఈ మాట ఎంత మంచి మాట. అందుకే ఈ మాట అన్నాడు, ఆమె దగ్గరకు వచ్చి. ఒక ఆదరణ, ఒక ఊరట, ఒక ప్రోత్సాహం ఉన్నది ఈ దినాల్లో. దూరంగా ఉండి మాట్లాడడం కన్నా దగ్గరకు వచ్చి కనబడితే ఎంత తృప్తి. మన వాళ్ళు కనబడితే చాలు అని ఆశించేవారు అనేక మంది ఉన్నారు. డాక్టర్లు కానీ నర్సెస్ కానీ దగ్గరకు రాలేకపోతున్నారు. కానీ మన ప్రభు దగ్గరకు వచ్చాడు. ఒకటి, ఆయన అక్కడ మనం చూస్తున్నాం ప్రార్థనా జీవితం, విన్నపము. రెండవది, ఆ వచ్చిన ప్రభు యొక్క ప్రవేశం. ఇక్కడ ఒక మాట గమనించాలి, ఆయన ప్రవేశిస్తే, ఆయన ఇన్వాల్వ్ అయితే, ఆయనకు మనం అవకాశం ఇస్తే పరిస్థితులు అన్నింటినీ తారుమారు చేస్తాయి, మొత్తం చేంజ్ అయ్యి వాతావరణం మారిపోతుంది. ఆయనకు అవకాశం ఇస్తారు. ఆ చిన్నది చనిపోయి ఇంట్లో ఏడుస్తుంటే ఆయనకు అవకాశం ఇవ్వడాన్ని బట్టి, ఆయనకు స్థలం ఇవ్వడాన్ని బట్టి, ఆయన శాసించడాన్ని బట్టి, ఆయన ప్రవేశించడాన్ని బట్టి పరిస్థితులన్నీ కూడా తన ఆధీనంలోనికి తీసుకుంటాడు. వాట్ ఏ వండర్ఫుల్! తన వివాహములో ఆయన ప్రవేశించాడు, పరిస్థితులు తన యొక్క చేతిలోకి తీసుకున్నాడు. మన ప్రభు పరిస్థితులు చక్కబరుస్తాడు. అవి ఎటువంటి పరిస్థితులైనా పర్లేదు, దైవగ్రంథంలో ఎక్కడైనా చూడండి. ఆయన ఇన్వాల్వ్ అయితే చాలు. మనం అందరికి అవకాశం ఇస్తాం కానీ ప్రభుకు అవకాశం, అందరిని అడుగుతాం కానీ ప్రభువుని అడగం, అందరికీ ప్రాధాన్యత ఇస్తాం కానీ ప్రభుకు ప్రాధాన్యత. సోదరుడా సోదరి, ఆయన ప్రవేశం పరిస్థితులు చక్కబరిచాడు.
ఆయన ఇన్వాల్వ్ అవటాన్ని బట్టి, ఆయన కల్పించుకోవడాన్ని బట్టి, ఆయన లోపలికి ప్రవేశించటాన్ని బట్టి వాతావరణాలు పూర్తిగా మారిపోయి తృప్తికరంగా చేస్తాడు, దీవనకరంగా చేస్తాడు, ఆశాజనకంగా చేస్తాడు, సంతృప్తికరంగా ఉంటాయి. ఆయన ఎక్కడైనా చూడండి, నాలుగు సువార్తలు యేసు క్రీస్తు ప్రభు యొక్క ప్రవేశం అనేది ఆయనకు ప్రాధాన్యత ప్రయారిటీ ఇస్తే మారిపోద్ది. తర్వాత ఏమైంది, 30 వచనం ఉన్నాడు, వెంటనే వారు ఆమె గురించి ఆయనతో చెప్పింది. ఆయన ఆమె దగ్గరకు వచ్చి చెయ్యి పట్టి ఆమెను లేవనెత్తను, అంతటా జ్వరము ఆమెను వదలను అన్నాను. 3వది ఫలితం మనం చూస్తున్నాం, వదలిన జ్వరం. 1 విన్నపం, అది ప్రార్థన. 2 ఆయన వచ్చాడు, ఆయన ప్రవేశం. 3 వదిలిన జ్వరం. అలాగైనట్లయితే ఫలితం ఎలా ఉంది, వదిలిపోయిన జ్వరం. జ్వర పీడితురాలు పూర్తిగా వదిలిపోయి అంచెలంచెలుగా కొద్ది కొద్దిగా పోవడం కాదు. దైవగ్రంథంలో ఎక్కడైనా చూడండి, మత్తయి సువార్త 17:18 వదిలిపోయిన దయ్యం మనం చూస్తున్నాం. మార్కు సువార్త 7:29 ఆ చిన్నదానిని, ఆ వదిలిని, ఆ యొక్క అపవిత్రాత్మ వదిలిపోయినటువంటి ఆ విధానం మనం చూడగలుగుతున్నాం. వదిలిపోవడం దేని ద్వారా అంటే, ఒక మాట మనం చూద్దాం. మార్కు సువార్త 9:29 అందుకు ఆయన ప్రార్థన వలనే గాని మరి దేని వలనైనను ఈ విధమైనది వదిలిపోట సాధ్యము. వదిలిపోవుట అనేది 3 రకాలుగా వదిలిపోతుంది. 1 ప్రభువుకు ప్రాధాన్యత ఇవ్వడాన్ని బట్టి, 2 ప్రార్థన వలన, 3 చెప్పాడు మత్తయి సువార్త 17:20. అందుకు ఆయన మీ అల్ప విశ్వాసము చేతనే మీకు ఆవగింజంత విశ్వాసం ఉండిన ఎడల. 3 విశ్వాసము ద్వారా వదిలిపో. కాబట్టి ఏది వదిలిపోవాలన్నా 1 ప్రభువుకు ప్రాధాన్యత ఇవ్వాలి, 2 ప్రార్థనా జీవితం కలిగి ఉండాలి, 3 విశ్వాసం. ఆ శిష్యులు, మేము ప్రభువుతో ఉన్నాం కదా ఇంకా ప్రార్థన ఎందుకు, ప్రభువుతో ఉన్నాం కదా ఇంకా విశ్వాసం ఎందుకు అని, విశ్వాసము లేకుండా ప్రార్థన లేకుండా కార్యము చేయడానికి ప్రయత్నం చేశారు కానీ వారి వల్ల కాదు. కాబట్టి నమ్మిన మనము ఆధ్యాత్మికమైనటువంటి కొన్నిసార్లు అతిశయం కొంతమంది ఉండి, నాకేం పర్వాలేదు, నేను అనుభవజ్ఞని, నాకు వాక్యం తెలుసు, నాకు అన్నీ తెలుసు, నాకు ప్రార్థన ఎందుకు, నాకు విశ్వాసం ఎందుకు అని అనుకున్న వారు కూడా ఉన్నారు. కాదు కాదు, శిష్యులలాగా ప్రార్థన లేకుండా, విశ్వాసం లేకుండా, ప్రభు యొక్క ప్రస్తావన లేకుండా వారు ప్రయత్నం చేశారు. అది వల్ల కాదు, అది జరగలేదు. ఆయన ద్వారానే తప్ప ఆయన లేకుండా ఏమి లేదు. అలాగైనట్లయితే ఆ జ్వరం వదిలిపోయి, వదలవలసిన వదలాలి. నమ్మిన మనము, విశ్వసించిన మనము కొన్ని వదలలేకపోతున్నాం. ఎఫెసీ పత్రిక 4:22 ఎఫెసీలకు రాసిన పత్రిక 4:22 మనం చూద్దాం. 4:20 కావున మునుపటి ప్రవర్తన విషయంలోనైతే మోసకరమైన దురాశల వలన చెడిపో మీ ప్రాచీన స్వభావమును వదులుకొని అని అన్నాడు. ప్రాచీన స్వభావము వదులుకోవాలి, ప్రాచీన పురుషుని వదిలివేయాలి. ఇశ్రాయేలు ఐగుప్తుని బయలుదేరి వచ్చేటప్పుడు వారితో పాటు అన్య జనాంగం కొంతమంది వారితో పాటు వచ్చారు, ఇశ్రాయేలు మాత్రమే రాలేదు, అన్యులు వారితో పాటు ఉన్నారు. మిశ్రిత జనం అనే మాట మనం చూస్తున్నాం. చాలాసార్లు మనతో పాటు ప్రాచీనమైనవి ఉన్నాయి, మనలో ఇంకా పాప స్వభావం కొనులో కానివి ఉన్నాయి. అందుకే ఈ రోగాలు, అందుకే ఈ పాప జీవితాన్ని బట్టే ఈ కరోనా భయంకరమైన పరిస్థితులు. నమ్మిన మనమే ప్రభు ఎదుట మనల్ని మనము రెక్టిఫై చేసుకోవాలి. సోదరుడా సోదరి, వదలవలసినవి వదలలేదు, వదలవలసినవి మనలో ఎన్నో ఉన్నాయి. అవి మన ఆత్మీయ జీవితానికి డ్యామేజ్కరంగా ఉంది, మనకు నష్టాన్ని కలిగిస్తున్నాయి. కొన్ని క్రాక్స్ ఉన్నాయి, కొన్ని బగ్గుళ్ళు ఉన్నాయి, కొన్ని బలహీనతలు ఉన్నాయి, కొన్ని కనబడకుండా ఉన్నాయి, అవి మనకు ప్రమాదకరంగా ఉన్నాయి. వాటిని బట్టి మనం వాటిని వదలట్లేదు. ఈ కరోనా కూడా మనల్ని వదలట్లేదు. ముందు వాటిని వదిలితే
అందుకే అలనాడు ఎజ్రా గాని నెహెమియా గాని ఇశ్రాయేలు యొక్క పాపం వారి పాపముగా భావించి తల మీద వేసుకున్నారు. సోదరుడా సోదరి, అయ్యా మేము బలహీనడం, మేము చెడిపోయిన వారం, మేము దెబ్బతిన్న వారం, మాలో ఆయాసకరమైనది మీలో మాలో ఉన్నాయ్యా, మాలో ఉన్న ఈ ఆయాసకరమైన జీవితాన్ని తొలగించు అని ప్రభు చేత పశ్చాత్తాప పడదాం, వదిలిపెడదాం ప్రియులారా, వదిలిపెడదాం. ఇంత జరుగుతున్నా వదిలిపెట్టమా. ఆ ఈ మధ్య కుటుంబ ప్రార్థనలు ఒక మాట మమ్మల్ని ఎక్కువగా తాకింది, నిర్గమాకాండంలో 7:23 నిర్గమాకాండం 7:23 జరిగిన దానిని మనసున పెట్టక ఫరో తిరిగి తన ఇంటికి వెళ్ళారు. ఇంత జరుగుతున్నా ఫరో మనసున పెట్టలేదు, మనసున పెట్టక ఇంటికి పోతున్నాడు. సోదరుడా సోదరి, ఇంత జరుగుతున్న మనసున పెట్టమా, ఇంత నష్టం జరుగుతున్న మనసున పెట్టమా, ఇంత డ్యామేజ్ అవుతున్న మనసున పెట్టమా, ఇంత జరుగుతున్న మనసున పెట్టలేదు. సోదరుడా సోదరి, మనం కూడా మనసున పెట్టట్లేదు. అయ్యా ప్రాచీనమైనవి ఉన్నాయి, నాలో బలహీనమైనవి ఉన్నాయి, నాలో వేధించే ఉన్నాయి, నాలో ఒక హైడ్ అయిన ఉన్నాయి, కనబడకుండా ఉన్నాయి, వాటన్నిటిలో నాకు విడుదల కలిగించు అయ్యా. నేను వాటిని వదిలిపెడతాను, వదిలిపెట్టి అంటాను. అలాగైతే పేతురు అత్త జ్వరము నుండి విడుదల పొంది ఆ యొక్క చెయ్యి పట్టి ఆమెను లేవనెత్తు బలము ఇచ్చాడు. నాలుగో చెప్పి నేను ముగిస్తాను, నాలుగోది చెప్పి నేను ముగిస్తాను. ఇక్కడ అంటున్నాడు 31 ఆయన ఆమె దగ్గరకు వచ్చి చెయ్యి పట్టి ఆమెను లేవనెత్తాను, అంతటా జ్వరము ఆమెను వదలను గనుక ఆమె వారికి ఉపచారము చేశాడు. వదిలినటువంటి ఈ యొక్క జ్వరము ఆమెను వదిలిన గనుక ఆమె వారికి ఉపచారము చేశారు. వదిలిన తరువాత, విడుదల పొందిన తరువాత ఎప్పుడైతే ఆమె బాగుపడిందో, మేలు పొందిందో, బలం పొందిందో, శక్తి పొందిందో, ఆమె మౌనంగా ఉండలేదు, ఆమె వారికి ఉపచారం అని అన్న వారికి అని వ్రాయబడి ఉన్నది. కానీ మత్తయి సువార్తలు 8:15 చదువుదాం. మత్తయి సువార్త 8:15 ఆమె చెయ్యి ముట్టగా జ్వరం ఆమెను విడిచాను, అంతటా ఆమె లేచి ఆయనకు ఉపచారము చేశాను. ఈ మాట ఎంత మంచి, ఆయనకు ఉపచారము చేశాను. వారికి అంటే శిష్యులకు చేసిన, ప్రభువుకు చేసిన. సౌలా సౌలా నీవు నన్నేలా హింసించుతున్నావు అన్నప్పుడు, ఎవరు అని అడిగినప్పుడు, నీవు హింసించుతున్నా ఎస్, నీవు హింసిస్తున్నావే. అలాగైతే ఆమె మేలు పొందిన తరువాత ఆమెను వదలను గనుక ఆమె వారికి ఉపచారము చేసింది. చాలా మందికి వదలవలసింది వదలలేదు, గనుక వారు చేయలేకపోతున్నారు. ఉపచారము చేశాను, మనం ప్రచారం చేసేవాళ్ళమే కానీ ఉపచారం తక్కువ. చాలా మంది ఉపచారం చేస్తున్నారు ఈ దినాలు. అలాగైతే ఆయనకు ఉపచారము చేయి. లూకా సువార్త 8:3 వీరును ఇతరుల అనేకులను తమకు కలిగిన ఆస్తితో వారికి ఉపచారము చేయచు వచ్చిరి. ఆస్తితో ఉపచారము చేశారు. దేవునికి స్తోత్రం. ఉపచారం వారికి ఉన్న ఆస్తి ఉపచారము చేయడానికి ఉపయోగపడింది. ఓటి జేమ్స్ అంకుల్ విషయమై విజయవాడ ఆయన మంచి సాక్ష్యం ఉన్నది. ఆయన ఓటి జేమ్స్ అంకుల్ గారు, వాళ్ళు ఉన్నాయి కొన్ని, రాత్రి పాల్గాంధీ అంకులు కూడా వాటిని పూర్తి చేశారు. జాన్ వెస్లీ గారు, వారికి ఉన్నటువంటి మిషనరీ ఆ లైఫ్ హిస్టరీస్ ఆ పుస్తకాలు, వారు రాసిన పుస్తకాలు, ఒకటి నీతిగా సంపాదించాలి, నీతిగా సంపాదించాలి, రెండవది విస్తారంగా విచ్చలవిడితనంగా ఖర్చు పెట్టకూడదు, తగిన రీతిగా ఖర్చు పెట్టాలి, మూడవది కూడబెట్టుకోవాలి, సొమ్ము కూడబెట్టాలి, నాలుగవది కూడబెట్టింది ప్రభువుకు పెట్టాలి, కూడబెట్టింది ప్రభువుకు పెట్టాలి. వారు అందించిన ఈ మాట, ఎప్పుడు కూడా తన కొరకు తాను ఎక్కువ ఖర్చు పెట్టుకోడండి, ఇతరుల కొరకు, పత్రికల కొరకు, సాహిత్యం కొరకు, ఆ ఇతర పుస్తకాల కొరకు, దైవకమైనవి ఎంతగానో, సేవకుల కొరకు, సేవ కొరకు ఎక్కువగా ఖర్చు పెట్టారు. మంచి ఉన్నతమైన ఉద్యోగులు ఉన్నారు వారు,
ఉన్నతమైన స్థితి ఉన్నది, కానీ తన ఆస్తితో ప్రభు కొరకు ప్రభు పని కొరకై ఖర్చు పెట్టాడు. ఇదంత మంచి మాట. తోటి సంఘ పెద్దలు సూర్యప్రకాష్ గారు చెప్తూ సొమ్ము ఇంత ఉంది, దీన్ని దేవుని పని కొరకు ఎలా ఉపయోగించాలి అని ఎప్పుడూ ఆలోచన చేసేవారు. అలా అయినట్లయితే వదిలిన తరువాత, మేలు పొందిన తరువాత, క్షేమం పొందిన తరువాత మౌనంగా ఉంటే సరిపోతుందా? కాదు. ఆమె వారికి ఉపచారము చేసింది. ఆ స్త్రీలు తమ ఆస్తితో ఆయనకు ఉపచారము చేసి, సోదరుడా సోదరి, ఏ రీతిగా మనము మేలు పొందిన తర్వాత ఉపచారము చేయగలుగుతున్నామా? దైవగ్రంథంలో ఉపచారం ఎలా చేయాలో చెప్పాడు. పేతురు రాసిన మొదటి పత్రిక 4:10 తినక్కర్లేదు, కానీ పేతురు రాసిన మొదటి పత్రిక 4:10 కృపావరము పొందిన కొలది ఉపచారం చేయాలి. 11 చెప్పాడు, సామర్థ్యము నొంది ఉపచారం చేయాలి. పొంది ఉపచారం చేయాలి, నొంది ఉపచారం చేయాలి. కృపావరము పొందిన కొలది, సామర్థ్యము నొందిన కలది. నీకు నాకు దేవుడు సామర్థ్యం ఇచ్చాడు, చేయగలిగే సామర్థ్యం ఇచ్చాడు. చేయలేకపోతే ఏమండి? చేయలేకపోతే దానివల్ల ఉపయోగం ఉంది? కలెక్టర్ గారు మంచి ఉన్నతమైన స్థితే, ఆయనకి సామర్థ్యత ఉంది. ఆయన ఇంటికి వెళ్తే కారపొడి పప్పుల పొడి పెట్టాడు అనుకోండి, 10 మంది చెప్పుకోవడానికి కూడా సిగ్గుకరమే. నాకు సామర్థ్యత ఉండి నేను చేయలేకపోతే, నా ఇంటికి ఎవరైనా వస్తే నేను నీళ్లు కూడా ఇవ్వలేని దీనస్థితిలో ఉన్నట్లయితే నా సామర్థ్యత ఉండి ఏం ప్రయోజనం? సామర్థ్యము నుండి చేయడం, ఎబిలిటీ, క్యాపబిలిటీ మనం చూస్తూ ఉన్నాం. అందుకే ఆ తిమోతికి రాసిన 2 మొదటి అధ్యాయం 18 అన్నాడు, ఎఫెసులో 1:4 ఎంతగా ఉపచారము చేశాడు. హౌ మెనీ థింగ్స్ హీ మినిస్టర్డ్ ఎన్ని రకాలుగా, తిమోతి ఎన్ని రకాలుగా ఉపచారం చేశాను, ఎంతగా ఉపచారము చేశాను. అలాగైనట్లయితే జాన్ మార్కు ఉపచారము చేశాడు. మార్కు సువార్త, యోహాన్ సువార్త, క్షమించండి, అపొస్తలుల కార్యం 13:5 మనం చూస్తాం, జాన్ మార్కు ఉపచారము చేశాను అని అన్నాడు. 2 చెప్పి ఆ చదివి నేను ముగిస్తాను. తిమోతికి రాసినటువంటి 2 మొదటి అధ్యాయం 18 ఒకవేళ మనం ఇంతగా చేశాము, చేస్తే దానివల్ల లాభం ఏంటంటే, 1:18 ముగింపులు అన్నాడు, ఆ దినమందు అతడు ప్రభు వలన కనికరము పొందున్నాడు. దేవునికి స్తోత్రం. సోదరుడా సోదరి, మనం ఉపచారం చేస్తే ఆ దినముందే, ఒకనొక దినమున ప్రభు హెచ్చించే దినమునది, ఆ న్యాయ సింహాసనం నిలిచే దినముంది, ప్రభు అవార్డ్స్ ఇచ్చే దినముంది, ఆయన నిన్ను నన్ను గుర్తించే దినముంది. ఆ దినమందు అతడు ప్రభు వలన కనికరము పొందునట్టు, ప్రభు అనుగ్రహించిన కనికరము పొందుతా. ఎబ్రీ పత్రిక 6:10 మీరు చేసిన కార్యమును మీరు పరిశుద్ధులకు ఉపచారము చేసి ఇంకను ఉపచారము చేయుచుండచ్చు. తన నామమును బట్టి చూపిన ప్రేమను మార్చుటకు దేవుడు అన్యాయస్థుడు. వర్క్ అండ్ లేబర్ ఐ నాట్ ఫర్గెట్ అని మర్చిపోడు. మన యొక్క పని, మన పరిచర్య, మన ప్రయాస మర్చిపోడు. హాస్పిటల్కి వెళ్ళావా? ఒకవేళ ఎవరికైనా సొమ్ము పంపించావా? భోజనాలు పంపించావా? లేకపోతే ఏదో ఒక రీతిగా మెడిసిన్స్ అందించావా? నువ్వు చేసిన ప్రయాసకు, ఆ యొక్క పనికి, ఆ లేబర్కు దేవుడు ఖచ్చితమైనటువంటి రివార్డ్ ఇస్తాడు. ఆ ప్రేమను మరచుటకు దేవుడు అనేది మనుషులు మర్చిపోవచ్చు. బ్రదర్, నేనెంత ప్రేమించానో మర్చిపోయారు, నేనెంత చూశానో మర్చిపోయారు. అఫ్కోర్స్ మర్చిపోవచ్చు, కానీ దేవుడు మర్చిపోడు. ఆయన మర్చిపోయేవాడు కాదు, ఆయన మర్చిపోయేవాడు. నువ్వెలా కష్టపడ్డావో, నువ్వెలా కన్నీళ్లు కార్చావో, ఏ విధంగా ఇబ్బందుల్లో ఉన్న వారికి సహాయం చేసేవాడు, తోడ్పడ్డావు, ఉపయోగకరంగా ఉన్నావు. అలాగైనట్లయితే ఆ ప్రేమను మర్చిపోవడానికి దేవుడు అన్యాయిస్తాడు. అలాగినట్లయితే ఉపచారము చూపించినటువంటి జన్మ ఆ వనేసి ఆ యొక్క ప్రభు వలన కనికరం పొందుతున్నాడు. మనం చేసిన పరిచర్య ఏ విధంగా చేసినా ఆ పనిని, ఆ పరిచర్యను దేవుడు మర్చిపోడు. సోదరుడా సోదరి, మార్త ఉపచారము చేశాను, ఈ మాట చూస్తాడు. 4 గుర్తుపెట్టుకున్నాం. 1 ప్రార్థన ఉన్నది, 2 ఆయన ప్రవేశం మనం చూస్తాం, 3 ఫలితం ఆయన రాగానే వదిలిన జ్వరం మనం చూస్తాం, 4 ఉపచారం అనగా పరిచర్య
ప్రార్థన ప్రవేశం ఫలితం పరిచర్య. యేసుక్రీస్తు ప్రభువారు పరిచర్య చేయించుకొనుటకు రాలేదు, పరిచర్య చేయటకు వచ్చారు. ఆయన గిన్నెలో నీళ్లు పోసుకున్నాడు, పై వస్త్రము ప్రక్కన పెట్టాడు, తువాల నడువుల కట్టుకున్నాడు, వంగి శిష్యుల యొక్క పాదాలు కడుగుతున్నాడు. అందరూ బల్ల మీద కూర్చుంటే ఈయన నిలబడి ఒక పరిచారకుడుగా, ఒక పనివాడుగా, ఒక దాసుడుగా కనబడుతున్నాడు. నీ కొరకు నా కొరకు ఆయన పొందిన శ్రమలు, ఆయన పొందిన వేదన పనివాని కంటే హీనముగా మనందరి పాపముల కొరకు ఆయన కొట్టబడ్డాడు. అవమానము పొందారు, ఇష్టం వచ్చినట్టుగా కొట్టారని లుకాసు వార్తలో భక్తులు రాశారు. ఆయిరవబడ్డాడు, హేరణకు ఎగతాళికి గురయ్యాడు, ఆకాశం వరకు భూమికి మధ్యన వేలాడు, మనందరి పాపముల కొరకు చనిపోయి సమాధి చివరి తిరిగి వచ్చాడు. సోదరుడా సోదరి, ఆయన చేసిన పరిచర్య, ఆయన చేసిన ఉపచర్య ఈ లోకంలో ఎవరూ చేయరు. ఆయన మన కొరకై చనిపోయి సమాధి చివరి తిరిగి లేచాడు. ఇంకా ప్రభువును నమ్మని వారు, వదలవలసిని వదలకుండా ఉన్నవారు, దేవా నేను పాపిని, నా పాపాలు క్షమించని, ఎంత ఘోర పాపినైనా క్షమిస్తాను. ప్రార్థనా జీవితం కలిగి ఉందాం, విన్నపిద్దాం. ఆయన ఇన్వాల్వ్ అయితే చాలు, ఆయన ప్రవేశం, ఆయన ఇన్వాల్వ్ అయ్యేటట్టుగా, ఆయన కల్పించుకునేటట్టుగా మనం అవకాశం కల్పిద్దాం. మూడవది ఫలితం మనం చూస్తాం, పరిస్థితులు అన్ని తారుమారు అంటే చేంజ్ చేస్తాడు, ఎలాగా గలిబిలిగా ఉన్నాయో మొత్తం మారుస్తాడు, మొత్తం మారుస్తాడు. నాలుగవది పరిచర్య, ఉపచర్య చేస్తాడు. అరే ఈ సహోదరుడు నా మనసుని పడుకుంది, ఈ సహోదరుడైనా వీరైనా బలహీనంగా ఉన్నది అన్నట్టుగా ఆ పూర్తిగా మారిపోయి ఆయన లోపలికి ఆహ్వానిస్తే చాలు, ఆయనకు ప్రాధాన్యత ఇస్తే చాలు, అతి ప్రాధాన్యత ఇచ్చి ప్రభువును మహిమపరచాలి. ప్రేమతో మనవి చేస్తూ ముగిస్తున్నాం. దేవుడి మాటలు దీవించును గాక. పరిశుద్ధాత్మ దేవుడు సహాయము చేయు. నా వందలన్నా తవనందు. ప్రేమైన సహోదర సహోదరులారా, ఇంతవరకు దేవుని దాసులు రత్నాకర్ అన్న గారు చక్కని దేవుని లేఖనాన్ని మనకు అందిస్తూ వచ్చారు. మనం అందరం విన్నాం, మన ప్రభువే మనన్నిటికీ మాదిరి, ప్రార్థనలోను ప్రవేశములోను ఫలితంలోను పరిచర్యలోను మన ప్రభువే మనకు మాదిరి. నాలుగు మాటలు ఉదయకాలం మనం నేర్చుకున్నాం, ప్రభు మన పట్ల ఏమై ఉన్నాడు, మనం ప్రభు పట్ల ఏమై ఉన్నాము. మనం వాక్యం చెబుతుండగా హెచ్చరించబడుతున్నాం, అన్నకు సంఘపక్షంగా ప్రేమ వందనాలు తెలియజేస్తున్నాం. మనము చివరి ప్రార్థన చేసుకొని కూడిక మనం ముగిద్దాం. మన మధ్యలో ఆండ్రూస్ అని ఉన్నారు, పాచిగుంటలో దేవుని సంఘ పెద్దలు, స్థానిక సంఘ పెద్దలు. ఆండ్రూస్ అని ఉన్నారా? ఉన్నా వందాలన్నా. ఉన్నాడు కదా. నా ప్రేయర్ చేయండి, ముగిద్దాం. ప్రార్థన చేసుకుందాం. దయగలిగిన ప్రభా కరుణా సంపన్నుడా, ఈ మధ్యాహ్నపు వేళ మీ దాసుని బలపరిచి మీరు అందించిన వర్తమానమును బట్టి స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. మీ ప్రవేశాన్ని, తన ద్వారా కలిగే ఫలితాన్ని, ఉపచారాన్ని, మీ నామం పేరిట చేసే పరిచర్యను మీరు మర్చిట కలిగే కాడని మీరు బలపరిచి అందించిన మాటలను బట్టి స్తుతిస్తున్నాం. ఈ కార్యక్రమాన్ని నిర్వర్తిస్తున్న మీ దాసులు, మా ప్రియ సహోదరులు తిమోతిని బట్టి స్తోత్రములు. అనేక మంది ఆయా స్థలాల నుండి కనెక్ట్ అయి మేలు పొందుండగా మీ నామమును బట్టి మీకు స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. ఈ కార్యక్రమాన్ని మీరు దీవించినందుకు, నడిపిస్తున్నందుకు స్తోత్రములు చెల్లిస్తూ, చెరువచ్చిన ప్రతి బిడ్డను బట్టి, వాక్యం అందించిన మీ దాసుని బట్టి, మాకు ఇచ్చిన వర్తమానమును బట్టి మీకే వందనములు చెల్లించి మీ కుమారుడు రక్షకుడైన యేసుక్రీస్తు నామమున ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. ఉన్నాడు బ్రదర్. దేవుని దాసులు
చక్కని లేఖన భాగాలను మనకు చూపించి చూడడానికి ప్రభు ఎంతగానో సహాయం చేశారు. ఉదయకాలం ఈ ఉదయకాలం రేపు కూడా స్టడీ ఉంటుంది, రేపు కూడా బైబిల్ స్టడీ ఉంటుంది. రేపు చిరంజీవి అన్న గారు కాకినాడ నుంచి మన మధ్యలో ఉంటారు, వారు కూడా అన్నకు లాగానే వాక్యం బాగా చెప్పగలరు. కాబట్టి మనం రేపు కూడా దేవుని వాక్యం విన్నాం 11 గంటలకి. వారంలో 3 డేస్ మనకి ఈ దండకుప్పం సంఘం తరపున వాక్య పరిచర్య చేసే దైవ సేవకుల ద్వారా మనం వాక్యం వింటున్నాం. అలాగే ముందుకు సాగుదాం. అందరిని కూడా అన్మ్యూట్ చేస్తున్నాము. అందరికి ఒకరు వందనాలు చెప్పుకుని మనం సెలవు తీసుకున్నాం. వందనాలు అన్నా రత్నాకర్ అన్న వందనాలన్నా. బాపట్ల నుంచి రూబేన్ అన్నా. వందనాలు వందనాలన్నా. బాగున్నారు కదన్నా? బాగున్నాం బాగున్నాం. ఎంత బాగున్నారు మీరు? మంచిదన్నా. అయ్యా తిమోతి వందనాలయ్యా. అయ్యా తిమోతి గారు వందనాలు. అయ్య గారు వందనాలు. సత్యరాజ్ గారు వందనాలు. వందనాలు తిమోతి అన్న. నా వందనాలు అన్న. అన్న వందనాలు. వందనాలు. అన్నా సత్యరాజ్ వందనాలు. ప్రియులారా, ఈ కూడిక ఎంతటితో ముగించబడింది. మనం కలుసుకుందాం. అందరూ కూడా ప్రార్థన పూర్వకంగా పాల్గొనాలని ప్రభు నామ మనం చేస్తున్నాం. అన్నా పెట్టండి, అట్లా పెట్టండి. అందరు కనిపిస్తారు, అందరు కనిపిస్తారు. ఓకే ఇప్పుడు బాగా కనిపిస్తుంది అన్న. అన్నా అయ్యేందాక బాగా కనిపిస్తుంది అంతా క్లియర్ గా. ఇప్పుడు ఓకే తిమ్మోతి అన్న, మరి ఉంటామన్నా. వందనాలు. బాగున్నావా? మీరే బాగున్నారా? బానే ఉన్నా. ఎట్లున్నారు అన్నా ఊరికి? ప్రభుదయ అన్న, అంతా బాగున్నాం. ఊరికి వచ్చారా? ఆ ఇక్కడే ఉన్నాం అన్న, చీరాల్లోనే ఉన్నాం. మన ఇంటికాడ ఒట్టి సంఘంలోనే ఒక వారం అయింది. ఓకే థ్యాంక్ యూ. సరే, ఈ కోడికి ఎంతో ముగించబడింది. సెలవు తీసుకున్న అందరికి ప్రేమ వందనాలు తెలియజేస్తాను. ఓకే థ్యాంక్ యూ.